హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇద్దరు ఆడవాళ్ళు ప్రపంచానికి మగుడు పెళ్ళాల్లాగా పరిచయం అయ్యి ఆ తర్వాత ఏం చేశారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్రెస్టింగ్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి అయితే రాజస్థాన్లో ఒక భార్యా భర్త వచ్చి కిరాయికి ఉన్నారు సో పాపం కిరాయికి అంటే మన దేశంలో ఆధార్ కార్డు చూయించు పాన్ కార్డు చూపించు సెక్యూరిటీ చూపించు ఆరు నెలలు కట్టు సంవత్సరం కట్టు పోలీస్ స్టేషన్లో మొత్తం డీటెయిల్స్ ఇవ్వు ఇవేమీ ఉండవు మన దగ్గర సో క్యాజువల్గా సరే మంచివాళ్లే కదా చూస్తే బాగానే ఉన్నారు కదా అని చెప్పి పైకి కిందికి చూసి కిరాయికి ఇచ్చేస్తారు ఇల్లు ఇది భారతదేశంలో సహజం అయితే రాజస్థాన్లోని శిఖర్ జిల్లాలో కూడా ఇలాగే ఆ ఓనరు ఇల్లు ఇచ్చింది ఏంటంటే చక్కగా ఉన్నారు ముద్దుగా మొగుడు పెళ్ళాలు అని వాళ్ళు ఉన్నారు అక్కడ ఉండి మెల్లిగా అందరినీ పరిచయం చేసుకుని గవర్నమెంట్ ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి సో అందులో జాబులు పెట్టిస్తాము అని మొదలెట్టారు ఇక జాబ్ పెట్టిస్తామనేసరికి ఒక్కొక్కడు నాకు కూడా పెట్టించావా నాకు కూడా పెట్టించావా అనేది కామన్ సో అలా దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలెట్టారు అలా దాదాపు ఇరవై మంది దగ్గర మంచిగా డబ్బులు వసూలు చేసి అక్కడి నుంచి పరారు ఏమిటా అని చూస్తే మౌడు పిల్లలు పరారైపోయారు అని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెతకడం మొదలెట్టారు జూన్ పన్నెండో తారీఖు వీళ్ళు దొరికారు పోలీసులకి దొరికితే మొగుడు పెళ్ళాలు అని చెప్పి మొత్తానికి ఇద్దరిని అరెస్ట్ చేసి విచారణ చేస్తే అసలు అది మొగుడు కాదు అది కూడా పెళ్ళామే అంటే ఆడదే అని చెప్పి వాళ్ళకు అర్థమైంది అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఆశ్చర్యపోయారు పోలీసులు ఇద్దరు ఆడవాళ్లే అందులో ఒక ఆవిడ కొంచెం మొగడులాగా ఉంటే మేల్ పర్సన్ లాగే చలామణి అవుతూ మొత్తానికి మొగుడు పెళ్ళాల్లాగా ఒక ఇంట్లో దిగి ఆ తర్వాత అందరిని బకరా చేశారు ఎలా బకరా చేశారు అంటే కనీసం గుర్తు కూడా పట్టలేదు వీళ్ళంతా మాట్లాడి డబ్బులు ఇచ్చి మొత్తం హంగామా చేశారు సో ఏదో పటేల్ పేరు పెట్టుకుని రంగంలోకి దిగి మొత్తానికి ఆ మహిళలు ఇద్దరు కలిసి చుట్టుపక్కల ఉన్న జనాల్ని టోకరా చేశారు పోలీసులు కూడా షాక్ అయిపోయారు వీళ్ళవ్వారని చూసి ఇప్పుడు అరెస్ట్ జైల్లో ఉన్నారు ఆ డబ్బు రికవరీ కోసం ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అది విషయం మీరు చెప్పండి కహనీ ఎలా ఉంది రాజస్థాన్లో జరిగిన ఈ కహానీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి